సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాల ప్రభావమా అని ఉన్నది గోరంతా కొండంతగా చేస్తూ చిలువలు పిలువలుగా చెప్తూ వస్తున్న రూమర్లకి అంతే లేదని చెప్పాలి. అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఇంకొక విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోందండి. అదేదో కాదు, మెగా ఫ్యామిలీకి మరియు అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య గొడవలు అంటూ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు వచ్చాయని, దాని వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ వివరాల్లోకి వెళ్తే, ఇదిలేమంటే ఆ మధ్య కాలంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన నేపథ్యం, ఇదంతా బాగానే ఉంది అనుకుంటూ ఉంటే, మరి ఇలా ఉంటే మరోపక్క అల్లు అర్జున్ కూడా స్వయంగా నంద్యాల వెళ్లి అక్కడ ఉన్న నంద్యాల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన అతని స్నేహితుడికి సపోర్ట్ చేయడం, పైగా నంద్యాలకి అల్లు అర్జున్తో పాటు స్నేహారెడ్డి కూడా వెళ్లడం అనేది పెద్ద సెన్సేషన్ గా క్రియేట్ చేసింది. లాంటి నేపథ్యంలోనే ఇవన్నీ చూస్తున్న నాగబాబు స్పందిస్తూ, మాతో ఉంటూ మావాడే అయినా ప్రత్యర్థికి సపోర్ట్ చేసేవాడు మావాడైనా పరాయివాడే, మా వాడు కాకపోయినప్పటికీ మాతో సపోర్ట్ చేస్తూ మాకు పనిచేసేవాడు పరాయివాడైనా మావాడే అవుతాడు అంటూ ఆయన చేసిన కమెంట్ పెద్ద సెన్సేషన్కే దారితీసింది. దాంతో మెగా ఫ్యామిలీ మరియు అల్లు అర్జున్ ఫ్యామిలీల మధ్య గొడవలకి దారితీసింది. అలా ఎప్పుడైతే నాగబాబు ట్వీట్ చేశారో దానికి ఘాటుగా స్పందిస్తూ అల్లు అర్జున్ కూడా సమాధానం ఇవ్వడం, ఆ తర్వాత నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్ని డియాక్టివేట్ చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఈ సంఘటనను చోటు చేసుకుని సోషల్ మీడియాలతో ఒకరిని ఒకరు మాటల దాడి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉండే ఓ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందట. ఇక పనిచి ఆ వాట్సాప్ గ్రూప్లో తానుండనని, తను అలా చేసినందుకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అలా రియాక్ట్ అవ్వడం తనని బాగా బాధ పెట్టింది అని వార్తలు కూడా వినిపించాయి. ఇలా రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూనే మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అయిన నంద్యాల నియోజకవర్గానికి చెందిన అతని స్నేహితుడు శిల్పారెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ మాట్లాడడమే మెగా ఫ్యామిలీలో మరియు అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య గొడవలకి కారణం అంటూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ మరియు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.